నేనుకున్న దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికరణం అని చెప్పి చిన్న పాస్ లేదు పేదవాళ్ళే కావచ్చు దాక గుణమును పెద్దవాళ్ళు వాళ్ళు గుణమును పెద్దవాళ్ళు నిజంగా ఆపదొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చే వాళ్ళు వాళ్ళే ఆనుకుంటామని తలుపు కొట్టేది కూడా వాళ్ళే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు లేకపోవచ్చు వాళ్ళ దగ్గర పెద్ద సొమ్ము లేకపోవచ్చు కానీ మానవత్వానికి కొదవలేదని ఆశ్రయించిన బిడ్డలు ఈ మా పేద బిడ్డలు ఈ మధ్య కాలంలో నాకు ఈ పల్లెను కొత్త పల్లెను ఎక్కువ సార్లు వచ్చే భాగ్యం కలిగింది నాకు అంతకుముందు ఇంత డీప్ తెలియదు నాకు ఉద్యమంలో ఉన్న నాడు తీరకపోయేది పట్టించుకోకపోయేది తెల్లా లేచే పొద్దు ఉంటే ఉద్యమము ఉద్యమము ఉద్యమం తప్ప ఆనాడు సమస్యల గురించి పట్టించుకుంటాం కాదు ఇవాళ మంత్రి అయిన తర్వాత కూడా బయట ఉండి కొన్ని పనులు చేసిన తప్ప జీవితాల్లోకి తొంగి చూసి కొత్త పల్లి జీవితాల్లోకి తొంగి చూసి చేసింది తక్కువ కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత కొంత వెసులుబాటు కలిగింది కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత ఎందుకో మహిళలతో మీటింగ్ పెట్టాలని చెప్పి భావించి ఇవాళ పేదరికంలో ఉన్న మహిళలు భర్తలు చనిపోయిన మహిళలు 50,000 లక్ష రూపాయలకు ఒక బిజినెస్ పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్న మహిళలు అలాంటి మహిళతో ఒక 3 నెలల పాటు హైదరాబాద్ లో బ్యాంకర్స్ తో మాట్లాడి హైదరాబాద్ లో పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి కరీంనగర్ లో కలెక్టర్లు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి ఇవాళ నా ఆడబిడ్డల రుణం తీర్చుకోవాలని చెప్పి ఒక ప్రోగ్రాం మొదలు పెట్టినాం. ఆ ప్రోగ్రాం లో కొంత సఫలం అయినాం. రెండవ విడత కార్యక్రమం ఉండే కానీ అప్పటికే నా మంత్రి పదవి పోయింది కాబట్టి నేను అవి చేయలేకపోయిన వాస్తవం. అది కనుక జరిగి ఉంటే కొంత కొత్త పల్లికి కొంతనైనా కొంత ఆసర అవుతుండే, ఆదుకున్న వాడిని అవుతుండే, ఇంకా కొంచెం నాకు ఆ ప్రజల ఉద్యోగాల్లో స్థానం దొరికే భాగ్యం కలిగేది. కానీ అది దక్కలేకుండా పోయింది. కానీ ఒక్కడి మాత్రం ఆనందిస్తా ఉన్నా, కొత్త పల్లె పేదరికమేందో గ్రామాలలో పొట్ట చేత పట్టుకొని కొత్త పల్లెలో చిన్న చిన్న ఇళ్లలో కిరాయి ఉండేటువంటి ఆడబిడ్డలు, చిన్న చిన్న రేపల షెడ్ చేసుకుని ఉండేటువంటి ఆడబిడ్డలు, మళ్లీ ఆటో వస్తుంది నాటకం ఎక్కించకపోతుంది, మళ్లీ ఆటో వస్తుంది పత్తల కలుపు కోసం ఎక్కించుకొని పోతుంది, సాయంత్రం కానీ మళ్ళీ వాపసు వచ్చినటువంటి ఆడబిడ్డల సంఖ్యకి ఎక్కువ. ఇవాళ గ్రామాలలో ఉండే పేదరికానికంటే అతి భయంకరంగా ఉండే పేదరికం నా అంబేద్కర్ ఖాళీలో ఉంటది, ఇవాళ నా కొత్త పల్లెలో ఉంటది. ఈ పేదరికానికి తప్పకుండా ఈ బిడ్డకు పాత్ర ఉంటది, ఈ బిడ్డని పాత్ర ఉంటదని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇలాంటి బస్తీలలో ఉండే పేదల కోసం, ఇలాంటి కొత్త రెక్కాడితే కానీ దొక్కడి పేదల కోసం ఇవాళ కుటుంబాన్ని పోషించుకుంటూ కూలిపోయేటువంటి నా పేద కుటుంబాల కోసం తప్పకుండా మీకు అండగా ఉండేటువంటి కార్యాచరణ వస్తుంది అని చెప్పి ఆ వచ్చే దాంట్లో ఆ స్కీములు డిజైన్ చేసే దాంట్లో నీ బిడ్డని పాత్ర కూడా గొప్ప గొప్పదని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు ఆరాధకులలో కొన్ని బాధ్యత అప్పచెప్పిండ్రు. కానీ ఆనాడు అనేక రకాల స్కీమ్స్ డిజైన్ చేసినాము, కానీ డబ్బులు లేకనో డబ్బులకు ఆదేశాలు రాకనో కొంత చేయలేకపోయినాము. కానీ ఇవాళ మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రేపు ఈ పేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం తప్పకుండా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. రెండవది, ఇవాళ నేను బయటికి పోలే నేనేమో కరోనా పేషెంట్ల చూసి తిరుగుతా ఉంటే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్
ఈటల రాగానే ఎట్లా బయటికి పంపాలని దాంతో తిరిగి కొంతమంది నాయకులకు ప్రలోభ పెట్టి కొంతమంది బ్రోకర్లను ప్రోత్సహించి స్కీములు డిజైన్ చేసి నా మీద నింద మోపే ప్రయత్నం చేసి నన్ను బయటికి పంపించారు. నన్ను బయటికి పంపిస్తున్నప్పుడు 18 సంవత్సరాలుగా నాతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మా అన్న కట్టడోడు కాదు అని చెప్పింది. కానీ చెప్పిండు ఎందుకో మళ్ళీ పక్కకు తొలిగింది వాళ్ళు. ఎందుకు చెప్పిండో ఎందుకు పక్కకు తొలిగిందో నాకు తెలియదు. కానీ నేను ప్రతి నిత్యం అడుగుతూనే ఉన్నా కేసీఆర్ గారు నిజాయితీ ఉంటే దమ్ముంటే ధైర్యం ఉంటే నా భార్య ప్రెస్ మీట్ పట్టి చెప్పింది ఒక ఎకరం భూమైనా నా ఆధీనంలో ఉంటే నేను ముక్కు నేలకొలస్తా నువ్వు రాస్తావా అని చెప్పి ఛాలెంజ్ చేసింది నా భార్య. ఇవాటికి అతీగతి లేదు, ఇవాటికి అతీగతి లేదు అంటే బట్ట కాల్చి మీరేసి కొంతమంది బ్రోకర్లతో మాట్లాడించి డిమోరలైజ్ చేయాలి వీన్ని, పనిలో పనిలోనే అమ్ముక రావాలి, వీని ఇమేజ్ తగ్గించాలని చెప్పేది కుట్ర చేసిండో. చెరపకురా చెడదవు అంటారు, చెడితే ప్రయత్నం చేసినావు తప్పకుండా చెడిపోయే రోజుకి వచ్చింది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. చెడిపోయే గీతలు కాదు. ఇన్నాళ్ళుగా ఏ అబద్దాలతోనూ కొనసాగినవో ప్రజాక్షేత్రంలో చలమని అయినవో ఇవాళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. నీవు అబద్దాలు ఆడుతామని, నీ మాటల్లో నిజాయితీ లేదని తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఇంతకుముందు పొడిగ శోభగా చెప్పింది, నీకు ఒక 5 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టినావు, ప్రెస్ మీట్ లో ఏం చెప్తాడు కేసీఆర్ గారు? అవునండి దంతమందు తెస్తున్నా హుజురాబాద్ ఓట్ల కోసమేనా అని అడిగితే అవును హుజురాబాద్ ఓట్ల కోసమే తెస్తున్నా నేను. అంటే ఎలక్షన్లు సీట్లు అధికారం అది తప్ప అని ప్రజలు కనపడదు. ప్రజలారా ఆలకించండి, మీరు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అది మనది కాదు అని మాత్రం అనుకోకండి. దయచేసి ఇది మనది కాదని అనుకోకండి. చుట్టుమా ఇవాళ 7 సంవత్సరాల కాలంలో నేను అడుగుతాను మీకు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వగలిగిన మా మీకు, 3 సంవత్సరాల కాలంలో పెన్షన్లు ఇవ్వగలిగిన మా మీకు, 7 సంవత్సరాల కాలంలో ఏనాడైనా ట్యాంక్ బండి మీదకి పోయి అంబేద్కర్ విగ్రహాన్ని దండ వేసిండా? ఈ 7 సంవత్సరాల కాలంలో ఏనాడైనా దళిత మేధావులతో మాట్లాడి ఆ దళిత జాతి విముక్తి కోసం దళితుల ఆకలి పరిష్కరణ కోసం స్కీములు డిజైన్ చేసిండా? ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఇవాళ మాత్రం చేస్తున్నాడు. సంతోషం అనిపించిన విషయం ఏంటంటే నిన్న నల్లగొండ జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, బాబు గొప్పగా ఇచ్చింది. కేసీఆర్ గారు నీకు ఎమ్మెల్యే సీట్లే కావాలి కదా, నీకు అధికారం మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు కదా, ఒకవేళ నీకు తక్కువ పడితే నా ఎమ్మెల్యే సీట్ కూడా రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే సీట్ కూడా రాజీనామా చేస్తా. నువ్వు పెన్షన్లు ఇవ్వక్కడ హుజురాబాద్ లో ఎట్లా దత్తుల కోసం 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నావో మునుగోళ్ళు కూడా ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి పెట్టింది.